తెలుసుకోవడం ఉంది కదా మనకి. అవునండి. బంగారం పెడితే పిల్లి చేసుకుంటుంది, రాగి తప్ప ఏం మిగలదు అనమాట. సో ఏంటంటే మీరు చూసిన విధానంగా 108 స్తంభాల్లో పడిన నీరు నేరుగా గర్భాలయంలో ప్రవేశించి ఆదర్శ లింగం మీద మనకి 108 దారులుగా పడుతుంది. ప్రతిరోజు అభిషేకించిన తర్వాత బంగారపు రంగులో మారుతుంది. బంగారపు రంగు నుంచి నిజస్వరూపం, ఈ నిజస్వరూపం 2 నిమిషాల్లో మళ్లీ బంగారపు రంగుగా మారుతుంది. ఈ యొక్క ఆదర్శ లింగం అద్భుతమైన అద్భుతమైంది. ఇది అంటే ఈ అద్భుతాన్ని బాగా భక్తులందరూ సద్వినియోగపరచుకోవడం కోసం మేము ఇది తయారు చేసి ఇక్కడ